TV27 న్యూస్ జనహితమే మా అభిమతం. నమస్తే, నా పేరు రాజేశ్వరి, TV27 న్యూస్. ప్రజా సమస్యలు ప్రభుత్వ అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావటంలో TV27 న్యూస్ ఛానల్ ఎప్పుడూ ముందుంటుందని, కేవలం మొదటి సంవత్సర కాలంలోనే ఎంతో సక్సెస్ సాధించిందని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం బంటుమిల్లి మండలం ఎంపీపీ అభ్యర్థి వెలివెల చిన్నబాబు అన్నారు. ఆదివారం బంటుమిల్లి టౌన్లోని TV27 కార్యాలయంలో TV27 న్యూస్ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో TV27 న్యూస్ శివప్రసాద్ ఒక్కవాటి పుట్టినరోజు కార్యక్రమంలో వెలివెల చిన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్బీకే చైర్మన్ పత్తి సుందరయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ పాలడుగుల బాబురావు, ఎంపీటీసీ అభ్యర్థులు ఓడిపి చిన్నారి బాబు, కొల్లా శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మాధ్యమాలైన కూడా మేమందరం స్నేహితులుగా ఉంటాం. మరి తమ్ముడు జనదాభివృద్ధి చెందుతూ ఒక న్యూస్కి ఛానల్ రిపోర్టర్గా మండలంలో కాదు నియోజకవర్గ లెవెల్లో అందరికీ సుపరిచితులు ఎమ్మెల్యే గారితో సహా. మరి బుధన చేసి చేసి తట్టి పలకరించేంత చనువు నాయకుల దగ్గర కానీ అందరి దగ్గర తమ్ముడు పొందాడు, అభివృద్ధి చెందాడు ఈ న్యూస్ ద్వారా. మరి దాని గురించి మేమందరం సంతోషం పొందుతున్నాం. అదేవిధంగా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడానికి మా ఎంపీపీ అభ్యర్థి అయిన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలన్నీ చేయడానికి మేము నాయకులందరం ఈయన పుట్టినరోజు కార్యక్రమానికి వచ్చి అన్నను తెలియజేయడం కూడా మేమందరం సంతోషపడుతున్నాం. ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకుని తమ్ముడు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ శుభాభివందనాలు. పక్కపాటి శివకుమార్ పుట్టినరోజు అవ్వడం మాకు అందరికీ సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా గ్రామం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగటం శివకుమారు మాకు అందరికీ కూడా ఆనందంగా ఉంటాయి. తర్వాత ఈ 27 ఛానల్లో ఒక సంవత్సర కాలంలో ఈ స్థాయికి తీసుకెళ్ళగలిగాడంటే శివప్రసాద్ మేము చాలా ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాం. తర్వాత సమస్యలు ఇందాక ఎంపీపీ గారు చంద్రబాబు గారు చెప్పారు, సమస్యలు అనేవి ఎక్కడుంటే సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉన్నట్టు చెప్పారు. ఆ సమస్యలను తీసుకొచ్చి మా దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకొచ్చి ఆ సమస్యల మీద పోరాడని మీరు ముందుకెళ్ళండి అని చెప్పి మమ్మల్ని అనుమతి దగ్గరుండి గుర్తు చేసి దీన్ని స్థాయికి తీసుకొచ్చి ఈ ఛానల్ దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా రాబోయే కాలంలో ప్రజలకి మరింత ఉపయోగపడాలని, తర్వాత రాజకీయ పార్టీలు కూడా చాలా దూరంగా ఉంటూ సమాన దూరంలో ఉంటూ రాజకీయ పార్టీకి ప్రతి పార్టీకి కూడా బాధ్యతలు గుర్తు చేసే స్థాయిలో ఈ ఛానల్ ఉండటం అనేది మా అందరికీ గర్వంగా ఉంది. ఇది తర్వాత రెండవ విషయం ఏంటంటే మనం చెప్పొచ్చింది ఈ ఛానల్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ శివప్రసాద్ ఇంకా ఎదరికెళ్ళాలని మేమందరం ఆకాంక్షించుకున్నాం, కోరుకుంటున్నాం. సోదరుడు TV27 రిపోర్టర్ ఒక్కపాటి శివప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన ఆశీర్వదిస్తూ ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని మరి మన ఒక్కపాటి శివప్రసాద్ TV27 రిపోర్టర్ ఎక్కడ సమస్య ఉన్నా సరే ఈ రోజున సమస్య ఉన్న ప్రాంతాన్ని తలుపు తట్టి వారి యొక్క సమస్యలను అధికారుల దృష్టికి మరియు మన ఎమ్మెల్యే గారి దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్లే వ్యక్తి అని మనందరం కొనియాడవచ్చు. ఎందుకంటే మొన్న కూడా వాటర్ ఎక్కువగా రావడం, డ్రైనేజీలో ఎక్కువ నీళ్లు, ఎక్కువ వర్షపాతం రావడం, విత్తనాలు రైతులు ఇబ్బంది పడటం, ఈ సమస్యలన్నింటినీ కూడా మా దృష్టికి తీసుకురావడంలో ఇంకా అనేక సమస్యలు తీసుకురావడంలో ప్రసాద్ ముందుంటాడు. మరి ఈయన మరిన్ని అభివృద్ధి కార్యక్రమంలో ఆయన ఉద్యోగరించాం, మరిన్ని అభివృద్ధి జరగాలని ఆ దేవుడిని కోరుకుంటూ రోజు ప్రజల పక్షాన ప్రజా సమస్యలపైన అనిమిత్యం శ్రమిస్తూ అధికారుల దృష్టికి మా శాసనసభ్యులు యోగి రమేష్ గారి దృష్టికి తీసుకురావడం ముందంజలో ఉన్న TV27 ఛానల్ ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకుని విజయవంతంగా ప్రజల మన్ననను పొందినందుకు ఈ ఛానల్ దినదిన అభివృద్ధి చెంది ఈ ఛానల్ రిపోర్టర్గా పనిచేస్తున్న నా సోదరుడు ఒక్కపాటి శివప్రసాద్ అంచెల సమస్యలకు అధికారులకు అందరికీ కూడా చెడుగా ఉండి ప్రజలకి వెన్నుముక్క అండగా ఉంటూ వారి సమస్యలపైన అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకొచ్చే విధంగా తయారవ్వాలని కోరుకుంటూ మొదటి వారికి వచ్చిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
డిపార్ట్మెంట్ ఒక్కపాటి వెంకటప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఇదిగా మా అందరి సమక్షంలో ఘనంగా చేసుకుంటూ మరి ఈయన రిపోర్టర్గా ఉండి ఎన్నో సేవలు మీడియా ద్వారా అందరికీ తెలిసే విధంగా అన్ని విధాలుగా ఎంతో ఉపయోగపడుతూ మరి ఆయన ఇలా ముందుకెళ్తూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ కుటుంబం కూడా హస్త ఐశ్వర్యంతో ఆరోగ్యంగా భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.